జై బే ఆ వస్తాడ బాయ్ వస్తాడ హాయ్ మామా వెల్కమ్ బ్యాక్ నమస్కారం మా అందరికీ బాగున్నారా మంచిది మావా మరే హీరో వైభవ్ తన కెరీర్లో ఇరవై ఐదు సినిమా తీశాను మామా ఆ సినిమా టైటిల్ రణం ఈ సినిమా రీజన్గా తమిళ్లో థియేటర్స్ అయి హిట్ తెచ్చుకుంది మరి ఈ సినిమా థియేటర్ రీజైన నాలుగు వారాల గ్యాప్లోనే అండ్ ఇలా ఏప్రిల్ పద్దెనిమిది తేదీన మిడ్డేట్ పన్నెండు గలకి సింపుల్ సౌత్ ఓవర్సీస్ ఓటీలో ఓన్లీ తమిళ్ ఆడియోలో మాత్రమే స్ట్రీమింగ్ చేశారు మామా ఇంతవరకు ఒక త్రీ డేస్ అవస్తుంది ఇంతవరకు మనకు తెలుగులో అయితే స్ట్రీమింగ్ చేయలేదు ఈ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ మొత్తానికి బ్యాడ్ న్యూస్ సో ఈ సినిమా నేనైతే చూసాను ఎందుకంటే నాకు తమిళ్ నాక్స్ వచ్చు కాబట్టి నేను చూసి ఇప్పుడు మీకు తెలుగు రివ్యూస్ సో మొత్తానికి ఈ సినిమా సింగిల్గా చూడాలా లేకపోతే ఫ్యామిలీతో చూడాలా అసలు ఈ సినిమా చూడొచ్చా వద్దా మొత్తం ఈ వీడియో మనం డిస్కషన్ చేసుకుందాం అమ్మా సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వచ్చండి రేటింగ్ కూడా ఇస్తాము వీడియోకి సింపుల్ స్టోరీ అమ్మ ఏంటంటే పోలీసులకి అంతు చిక్కిన కేసులు కొన్ని ఉంటాయి కదా అలాంటి కేసులు మన హీరో సాల్వ్ చేస్తుంటాడు మన హీరో క్యారెక్టర్ అంటే సినిమాలో స్కెచ్ ఆర్టిస్ట్ అంటే క్రైమ్ ఏదైనా జరిగితే ఆ ప్లేస్కి వెళ్ళి ఒక చైర్లో కూర్చొని ఆ క్రైమ్ ఎలా జరిగిందో యాస్టిస్ ఒక పేపర్ రూపంలో రాస్తాడు అది పోలీసులు ఇస్తే ఆ కేసు క్లోజ్ చేస్తాడు అదే అదేవిధంగా ఒక మనిషిని గుర్తుపట్టలేని పరిస్థితిలో పోలీసులు ఉంటే తర్వాత మళ్ళీ శివాని పిలిచి మన హీరో ఆ ఫేస్ ఎలా ఉంటుందని తన ఊహాగానంతో ఆ స్కెచ్ రూపంలో ఆ మనిషి బొమ్మనేస్తాడు అనమాట అలా చాలా కేసుల్ని సాల్వ్ చేస్తాడు మన హీరో శివ సో మొత్తానికి అలా స్టార్టింగ్లో పోలీసు స్టేషన్ ముందు ఒక వ్యక్తి రెండు చేతులు బాగా కాలిపోయి పక్కన ఒక మాస్క్ ఉంటుంది ఒక బాక్స్లో ఆ పెట్టేసి వెళ్తాడు ఒక మూడు ప్లేస్లో ఇది పోలీసులకి అంత చిక్కని ఒక కేసు అనమాట మళ్ళీ పిలవంటారు శివాన్ అని పిలిచి తర్వాత మన హీరో ఆ కేసు మీద చాలా డీటెయిల్గా ఫోకస్ చేస్తాడనమాట అండ్ అనుకున్న ట్విస్ట్లు కొన్ని ఉంటాయి ఒక మనిషి మనం అనుకుంటాం అడ ఈడర్ అని కానీ అక్కడ చూస్తే ఇంకొక ట్విస్ట్ ఇంకొకటి ఉంటాడు అనమాట అలా ట్విస్ట్ మీద ఉంటాయి ట్విస్ట్ మీద ఉంటాయి లాస్ట్లో ఎన్నింగ్ బాగుంది అండ్ ఇంటర్వ్యూల్ బ్యాంక్లో వచ్చే ట్విస్ట్ బాగుంది and సెకండ్ హాఫ్లో ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుంది హీరోయిన్ నందిదే శివత సెకండ్ హాఫ్లో మనకు కనిపిస్తుంది ఆమె సంబంధించిన ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుంది అది కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది ఎక్కడ కానీ మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ గానీ ఒక సీన్ కొట్టదు ఎందుకంటే ఈ సినిమా రన్ టైం రెండు గంటల ఆరు నిమిషాలు క్రేజ్ రన్ టైం సో అందుకే సినిమా హిట్ అయింది ఒక టూ అవర్స్ థర్టీ మినిట్స్ అంటే రెండు గంటల ముప్పై నిమిషాలు రన్ టైం పెట్టుంటే కనుక సినిమా దుబ్బు ఉండేది అలా కాకుండా డైరెక్టర్ సింపుల్గా స్టోరీ ఏం చెప్పాలనుకున్నాడో దాని షార్ట్ కట్లు చెప్పి ముగించేసాడు సో మొత్తానికి హిట్ ఇవ్వమో చెప్పొచ్చు సో మొత్తం ఈ సినిమా వన్ టైం ఓర్త్ మూవీ మా మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది యాక్టర్స్ పర్ఫార్మెన్స్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది లో బడ్జెట్ మూవీ అయినా సరే ఈ సినిమా దాదాపు పదకొండు కోట్ల బడ్జెట్ అయితే పదహైదు కోట్ల దాకా వచ్చింది అండ్ ఓవరాల్గా సినిమా నాలుగు కోట్ల దాకా లాభం వచ్చింది మరి అలాంటి మూవీ ఇప్పుడు మనం తెలుగులో అయితే మిస్ అయ్యావు అండ్ వన్ టైం ఓర్త్ మూవీ చూడొచ్చు ఫ్యామిలీతో కూడా చూడవచ్చు మమ్మ ఎలాంటి అడల్ట్ సీన్స్ లేదు డైరెక్టర్ సెకండ్ హాఫ్లో ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు మమ్మ ఈ పోస్ట్ మార్టం జరుగుతుంది కదా ఆ గదిలో కొన్ని సీన్స్ క్రియేట్ చేశాడు డైరెక్టర్ అది అయితే మెచ్చుకోవాల్సింది మంచి మెసేజ్ కూడా ఇచ్చాడు సొసైటీకి సో ఓవరాల్ గా ఈ సినిమా నేను ఇచ్చే రేటింగ్ ఫైవ్ కి అవుట్ ఆఫ్ త్రీ పాయింట్ ట్వంటీ ఫైవ్ సో వర్త్ మూవీ సో వెంటనే మీకు తమిళ్ లాంగ్స్ వస్తే కనుక సింపుల్ సౌత్ ఓవర్సీస్ ఓటీలో ఈ సినిమా అయితే చూసాడు ఓకే అండ్ రివ్యూ ఎలా ఉంది కామెంట్ చేయండి మా సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటా బాయ్